మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శుక్రవారం నాడు ఈ మొక్కను ఇంటికి తెచ్చుకొని పాతి పూజిస్తే లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో ఉండిపోతుందని, మీరు ఎప్పుడూ ఊహించనంత ధనం వస్తుందని జ్యోతిష్య పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ మొక్క ఏమిటంటే తమలపాకు మొక్క. తమలపాకు మొక్క విషయంలో చాలామందికి అనేక రకాల సందేహాలు ఉంటాయి. తమలపాకు మొక్కను ఇంట్లో పెంచుకుంటే నిజంగా ఫలితాలు వస్తాయా, కష్టాలు పోతాయా అని అనుమాన పడుతూ ఉంటారు. అసలు తమలపాకు మొక్కను ఇంట్లో ఏ దిక్కున పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు పూజించాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంతమంది తమలపాకు మొక్కను తెచ్చి పాతితే అది బ్రతకదు. దానికి కారణం ఏమిటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండటం వలనే అలా జరిగిందని అర్థం. తమలపాకు మొక్క బాగా ఏపుగా పెరిగితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో లేదని అర్థం. తమలపాకు మొక్క ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి అస్త్రంగా ఉపయోగపడుతుంది. తమలపాకు చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఒక చిన్న తమలపాకు మొక్కను తెచ్చుకుని ఇంట్లో తూర్పు ఆగ్నేయం దిశలో పెట్టుకోండి, లేదా ఆగ్నేయం దిశలో పెట్టుకోవచ్చు, ఉత్తర ఆగ్నేయంలో అయినా సరే పెట్టుకోవచ్చు. తమలపాకు మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే పెట్టగానే లక్ష్మీదేవి ఇంటికి వచ్చేసి కోట్ల వర్షాన్ని కురిపిచ్చేస్తుంది అని కాదు, దినదిన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ తమలపాకు మొక్కను శుక్రవారం పూట సాయంత్రం సంగ్రహించి తీసుకురండి. కుండీల్లో పెట్టి ఇంట్లో ఆగ్నేయ దిశలో పెట్టుకోండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో ఉండిపోతుంది. తమలపాకు మొక్కను కుండీల్లో పెట్టిన తర్వాత దీపం ధూపం నైవేద్యం సమర్పించి మీ సంకల్పం చెప్పుకోండి. అమ్మ, నాకు ఎప్పుడూ కూడా ధనం స్థిరంగా రావాలి, ఆటంకాలు లేకుండా ధనాన్ని ప్రసాదించు తల్లి అని సంకల్పం చెప్పి లక్ష్మీ అష్టోత్తరం పఠించండి. అలాగే ప్రతి శుక్రవారం రోజు ఈ తమలపాకు చెట్టు దగ్గర దీపం పెట్టే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే శాస్త్రంలో చెప్పబడి ఉంది, మన ఋషులు చెప్పిన రహస్యం ఇది. తాంబూలంలో ఖచ్చితంగా ఉండేది తమలపాకు. దేవతలకు నైవేద్యం పెట్టినప్పుడు కూడా తమలపాకు పెడతారు. మన పూర్వీకులు తమలపాకుకు ఉన్న అద్భుతమైన శక్తి సామర్థ్యాల గురించి చెప్పారు. సింపుల్గా ఖర్చేమీ లేకుండా తమలపాకు మొక్కను శుక్రవారం రోజు ఇంటికి తెచ్చి నాటండి. ప్రతి శుక్రవారం రోజు ఈ తమలపాకు చెట్టు దగ్గర దీపం పెట్టండి. ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో నివాసం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.